ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి అడుగులో పేదవాడి గుంట చప్పుడు వింటూ యువతకు భరోసాగా ఉంటానని చెబుతూ యువగలం పాదయాత్రతో మన ముందుకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్ ఉపాధ్యక్షులు కావలిపట్టణ టీడీపీ, జ్యోతిబాబురావు ప్రధాన కార్యదర్శి కావలిపట్టణ టీడీపీ, ఆంధ్రుల ఆశాజ్యోతి యువగలం నవనాయకుడు యువగలం పాదయాత్రతో ప్రపంచనమై కావలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ శానం హరి, టీడీపీ ఇన్ఛార్జి 18వ వార్డు కావలిపట్టణం. యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టిస్తూ మన కావలి గడ్డపై అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ పటాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలిపట్టణం. నెల్లూరు జిల్లా సంగం జెట్పీ హైస్కూల్లో ఆపాస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అభ్యాస వర్గ ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆపాస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైవి రామిరెడ్డి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ సమస్యలపై చేపట్టాల్సిన కార్యాచరణ గురించి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆపాస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఒకే సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో లోక్సభ రాజ్యసభ ఎంపీలకు ఉపాధ్యాయ సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకయ్య, జిల్లా అధ్యక్షుడు రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒకే వేతనము ఒకే పని ఉన్నప్పుడు సర్వీస్ రూల్స్ కూడా ఒకటే ఉండాలి అనేటువంటి అజెండా తోటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పనిచేస్తా ఉంది. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ అనేటువంటిది ఒక గాల్లో బుడక లాంటిది అని చెప్పి తెలిపోయింది. అంటే మన దగ్గర ఒక పశ్చాత్తం దండుకొని దాన్ని తీసుకొని షేర్ మార్కెట్ లో పెట్టి దాని ఉడిదుడుకల ఆధారంగా పెన్షన్ ఇస్తాము అనేటువంటి విషయం సభకు కాదని ప్రభుత్వాన్ని తెలిసి చెప్పడం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయలేము, జీపీఎస్ అమలు చేస్తాము, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేటువంటి కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయినా కూడా పెన్షన్ అనేటువంటిది ఉద్యోగికి హక్కే కానీ భిక్ష కాదు, ప్రభుత్వం వదిలిచ్చేటువంటి ఏదైనా భిక్షం లాంటిది కాదు. ఇది ఖచ్చితంగా కొంతకాలం పనిచేసినటువంటి వాడికి తప్పనిసరిగా పెన్షన్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసేయడానికి లేదు. ఓపీఎస్ పాత పెన్షన్ విధానం ఉండాలి. పాత పెన్షన్ విధానం ఏదైతే అమలు జరుగుతున్నారో చివరి వేతనంలో 50%, అలాగే డిఆర్ అలాగే గ్రాట్యుటీ కమిటేషన్ పెన్షన్ విధానం ఏదైతే ఉందో అది మొత్తము కూడా ప్రతి ఉద్యోగికి కూడా అమలుపరచాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తుంది. దాన్ని నెరవేర్చుకునే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రకు రండి తరలి రండి. ప్రజల ఆదరాభిమానాలు పొంది యువగలం పాదయాత్ర విజయవంతంగా సాగిస్తూ కావలి నియోజకవర్గంలో అడుగుడిన శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో భాగంగా జూలై 10వ తేదీ సోమవారం సాయంత్రం కావలి బీపీఎస్ సెంటర్ నందు జరుగు బహిరంగ సభకు ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి ట్రస్ట్ చైర్మన్ కావలి.